ఇప్పుడు కేసీఆర్ భారతదేశంలో నేను రైతులను రాజులు చేస్తా అంటుండు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది చనిపోతుండ్రు. దాని కారణం చెప్పి నువ్వు పక్క రాష్ట్రంలో ఉన్న పంజాబ్ లో పోయి చెక్కులు వంచి వచ్చినావు, ఇక్కడ రుణమాఫీ చేయలేవు. తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే వాళ్లకు 1200 మంది అమరులైతే వాళ్ళకు ఇంతవరకు ఏమి ఆదుకోలే. కుటుంబంలో వాళ్ళ తల్లికో తండ్రికో ఆర్థిక సాయం చేయడము ఏ విధంగా అవన్నీ మర్చిపోయి పంజాబ్ లో పోయి చెక్కులు వంచి వస్తావు. నేను దేశాన్ని వెళ్తాంటావు, నీ బిడ్డ ఇది ఘోరం. అందుకనే చెక్కులు వంచడం తప్పుగా మీరు భావిస్తారా? తప్పుగా భావిస్తలేము. మన ఇల్లు చక్కదిద్దుకోవాలి ఫస్ట్. మన ఇల్లు చక్కదిద్దుకున్నాక పక్కింటి గురించి ఆలోచించాలి. మన ఇంట్లోనే నష్టమైంది, నువ్వు పక్కింటి గురించి ఎట్లా ఆలోచిస్తావు? మేము అదే అడుగుతున్నాం. ముందు మన రాష్ట్రాన్ని చక్కదిద్దు. మన రాష్ట్రంలో ఉన్న రైతులు అకాల వర్షాలకు పంట గిట్టుబాటు ధర లేక, రుణమాఫీ కాక, ఇలాంటి సబ్సిడీ లేక ఇచ్చేది 5000. నువ్వు కార్పొరేటర్ కి 100 ఎకరాలు ఉన్న వెంచర్ వేసిన కార్పొరేటర్ గిట్ట నువ్వు రైతు బంధు అనిస్తున్నావు. ఈడ కష్టపడి 6 కాలం శ్రమించే రైతుకు నువ్వు ఏమిస్తున్నావు? 5000 ఇస్తున్నా అంటున్నావు, 10000 ఇస్తున్నా అంటున్నావు సంవత్సరానికి. నువ్వు 10000 కాదు బిడ్డ, గిట్టుబాటు ధర ఫస్ట్. నువ్వు గిట్టుబాటు ధర ఇవ్వాలి. గిట్టుబాటు ధర ఇస్తే అప్పుడు లాభం. నువ్వు కార్పొరేటర్ వ్యవస్థకు 100 ఎకరాలు ఉన్నా. ఇప్పుడు మల్లారెడ్డి సింపుల్ గా చెప్పుకుంటుండు. మల్లారెడ్డి ఏమంటుడు, నాకు 600 ఎకరాలకు రైతు బంధు వస్తుంది అని అంటుండు. ఆయన బీదర్ అయితే ఏమన్నా ఉందా? సోయి ఉందా వీళ్ళకు? వీళ్ళకైనా సోయి ఉందా? వీళ్ళన్నీ అబద్దాలు. ఉద్యమాల గిట్ట అబద్దాలు చెప్పి 1200 మందిని బలి తీసుకుర్రు. ఇంకా మీకు పాపం తలుతుందండి. మీరు ఎందుకంటే చేస్తారు? మీరు ఇక్కడ ఇక్కడ మీరు ముందు చాలా మంది ఇక్కడ చాలా రైతులు ఘోషపడుతురు. మీరు ముందు పక్క రాష్ట్రం ఇవన్నీ కాదు, ముందు తెలంగాణ రాష్ట్రంలో మీరు సక్రమంగా పరిపాలన చేయండి. సక్రమంగా ఇచ్చిన హామీలు నెరవేరండి. నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. రైతులకు రుణమాఫీ చేయండి. అప్పుడు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ చేయముందుకే నువ్వు ఆడ చేస్తే గిడని ఇవన్నీ కాదు. మీరు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే చాలా మంది మేము ఆవేదనతో చెప్తున్నాం. ఆవేదనతో ఏం చెప్తున్నాం అంటే 2014 ముందు చాలా ఆశించారు మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మాకు తెలంగాణ వస్తే ఏమో వస్తుంది, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు. ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వాలి. మీరు ముందుగా తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ కానీ ముందు తెలంగాణ రాష్ట్రంకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నేను కోరుచున్నాను, డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవేళ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉన్నది? మేము బహిరంగంగా అయితే ఆ మాట చెప్పలేము. కానీ బహిరంగంగా చెప్పలేము. ఓటు అనేది ఒక రహస్యమైన. కేసీఆర్ కి వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ కు 4 కోట్ల మంది ప్రజలు ఇవాళ వ్యతిరేకం అయిపోయారు. ఇచ్చారు అవకాశం, ఇచ్చారు 2014లో ఇచ్చారు. తెలంగాణ కోసం ఈ పార్టీ పనిచేసింది, పార్టీ ముందుండి కొట్లాడింది అని ఇచ్చారు. కానీ ఇక ఇచ్చే పరిస్థితులు, ఎందుకంటే హామీలు నెరవేర్చలేడు. కేసీఆర్ వ్యతిరేకమైందని మీరు అంటారు. మనం మొన్న జరిగిన ఉప ఎన్నికలు చూసుకుంటే మునుగోడు ఉప ఎన్నికల కేసీఆర్ అభ్యర్థి అయినటువంటి పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి పట్టం కట్టారు కదా. ఇంకో ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఒక చిన్న చిన్న గ్రామాలలో పోయి తిరిగి ఓట్లు వేయించారు. రేపు సాధ్యమవుతుంది? అది జనరల్ ఎలక్షన్ సాధ్యం కాదు. అది జనరల్ ఎలక్షన్ లో నిలబడిన ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గం చూసుకుని ప్రచారం చేసుకుంటే మస్తు అవుతుంది. ఆ జనరల్ ఎలక్షన్ అనేవి ఇవి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు కామన్ గా ప్రభుత్వం ఉన్న పార్టీ గెలవడం కామన్. కానీ జనరల్ ఎలక్షన్ లో ఇలాంటివి జరగదనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ బ్రదర్.